హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను ప్రశాంతి. ఈరోజు వీడియోలో చేయించబోయే టేస్టీ రెసిపీ చూశారు కదా, ఇన్స్టెంట్ టమాటా పచ్చడి. చాలా బాగుంటుంది ఈ పచ్చడిని. మనం 24 నెల రోజుల వరకు నిలవ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా సమ్మర్లో మాత్రమే చేసుకోగలము, కానీ ఈ పచ్చడిని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు 24 నెల రోజుల వరకు కూడా నిలవ ఉండేలా చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దానిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఈ 1/2 కేజీ టమాటాలు కొంచెం ఈ సైజులో కట్ చేసుకోండి, మనకు త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా ఆయిల్లో వేసుకుందాము. ఇప్పుడు వీటిని అన్నీ కూడా ఆయిల్లో ఒకసారి కలిపేసుకుందాం. ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టమాటాలని మగ్గించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలను బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి టమాటాల్లో వాటర్ ఉన్న అంతా కూడా బయటకు వచ్చేసింది. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వండి. మనకి టమాటాలన్నీ కూడా కొంచెం మగ్గిపోయాయి, చూసారు కదా, ఇంకొంచెం ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి చింతపండు వేసుకుందాము. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. అంటే మనం తీసుకున్న టమాటాలను బట్టి వేసుకోవాలి. కొంచెం నాటు టమాటాలు అయితే పుల్లగా ఉంటాయి, కొంచెం తక్కువ వేసుకోండి చింతపండు. ఈ టమాటాలు అంతా పుల్లగా ఏమీ లేవు, కొంచెం చప్పగా ఉన్నాయి, అందుకని నేను కొంచెం చింతపండు ఎక్కువగా వేశాను. ఇంకా సరిపోదేమో అనిపించి ఇంకొంచెం కూడా వేశాను. మళ్ళీ మీరు తీసుకున్న టమాటాలను బట్టి చూసుకొని వేసుకోండి చింతపండుని. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవి రెండు కలిపి మళ్ళీ ఉడకనివ్వండి. కొంచెం ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కారం వేసుకుందాము. కారం ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి, మీరు తినే టేస్ట్ని బట్టి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారంలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, చూసుకొని వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలాగా మగ్గనివ్వండి, సరిపోతుంది. కారం కూడా కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుంది. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుందాము. చూసారు కదా, మనకి ఇవన్నీ బాగా మగ్గిపోయి అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాము. ఈ టమాటా పేస్ట్ అంతా ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయింది. ముందుగా ఈ చిన్నులపాయ రెబ్బల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టుకున్నాము. మొత్తం కలిపి కనుక వేసుకుంటే చిన్నులపాయ రెబ్బలు అంత బాగా మిక్సీకి పడవు, అందుకని ముందుగా కొంచెం కచ్చాపచ్చగా ఇలా మిక్సీకి పట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఆ టమాటా గుజ్జంతా కూడా వేసుకుందాం దీనిలో. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుందాము. ఒకవేళ ఉప్పు కారం ఏమైనా మీకు సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని మిక్సీకి పట్టుకోండి. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకుందాము. మనం కొంచెం నిల్వ ఉండేలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. 1-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, 1-8 వెల్లుల్లి రెబ్బల్ని చిత్త కొట్టుకొని వేసుకోండి. 3-4 ఎండుమిరపకాయలని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల పచ్చి కరివేపాకును వేసుకొని అన్నీ కలుపుకొని వేయించుకోండి. ఈ తాలింపు అయితే మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపుకొని టమాటా పచ్చళ్ళు వేసుకొని కలుపుకుందాము. ఈ తాలింపు అంతా కూడా టమాటా పచ్చళ్ళు వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయేలాగా ఆయిల్ అంతా పచ్చళ్ళు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇంకింతే అండి, మనకి ఇంకా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేసుకునే విధానాన్ని బట్టి మనకి ఎక్కువ రోజులు అనేది నిలవ ఉంటుంది. టమాటాలని బాగా వేయించుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. తడి ఎక్కడ తగలకుండా చూసుకోండి. మనం సంవత్సరం అంతా నిలవ చేసుకునే పచ్చడి కన్నా కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ రోజులు నిలవ ఉన్నా కానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూశారు కదా నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము.